हेलो फ्रेंड्स, वेलकम टू कार्तीस किचन। वीडियो स्वच्छम जुन्नु पाल तो जुन्नु नी पर्फेक्ट गा प्रिपेर चेसुकोवालो चूद्दाम। इंस्टेंट जुन्नु कन्ना कूडा इला जुन्नु पाल तो चेसे जुन्नु अयितेने चाला टेस्टीगा उंटुंदी। सो दीनी प्रिपरेशन एलानो इप्पुडु चूद्दाम। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్ వరకు జున్ను పాలను తీసుకోవాలి। ఇక్కడ నేను ఫస్ట్ రోజు తీసుకున్న జున్ను పాలని తీసుకుంటున్నాను। ఫస్ట్ రోజు తీసిన జున్ను పాలు చాలా చిక్కగా ఉంటాయి కాబట్టి దీనిలో 3 కప్స్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు। అదే సెకండ్ డే తీసిన జున్ను పాలు అయితే ఒక కప్ జున్ను పాలకి ఒక కప్ వరకు నార్మల్ పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులో 3 కప్స్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి। ఇవి గేదె పాలు కాకుండా నార్మల్ ప్యాకెట్ పాలు తీసుకుంటే జున్ను చాలా బాగా వస్తుంది। ఇప్పుడిదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో 3/4 కప్ వరకు బెల్లం, 1/4 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి, లేదా మీ టేస్ట్ కి తగ్గట్టుగా స్వీట్ ని యాడ్ చేసుకోవచ్చు। ఇలా బెల్లం ఇంకా షుగర్ రెండు యాడ్ చేసుకోవడం వల్ల జున్ను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇప్పుడిదంతా మిక్స్ చేసి బెల్లం అంతా కరిగేంత వరకు పక్కన పెట్టేయాలి। బెల్లం ఇంకా షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత మీరు జున్ను ఏ బౌల్ లో చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ లోకి ఈ పాలని స్ట్రెయిన్ చేసుకోవాలి। ఇలా స్ట్రెయిన్ చేయడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది। నెక్స్ట్ ఇందులో 1/2 టీస్పూన్ పెప్పర్ పౌడర్, 1/4 టీస్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి। ఒకసారి స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసి అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు। మీరు కావాలంటే ఈ బౌల్ లోనే జున్ను ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఇలా కేక్ మౌల్డ్ లోకి అయినా వేసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి కానీ ప్రెషర్ కుక్కర్ కానీ తీసుకొని వాటర్ యాడ్ చేసి స్టాండ్ ఏదైనా పెట్టి ఈ మౌల్డ్ ని ప్లేస్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మౌల్డ్ కి సరిపోయే ప్లేట్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ పెట్టి కవర్ చేయాలి। తర్వాత పైన కడాయికి కూడా సరిపడా ప్లేట్ పెట్టి ఒక 30 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి। 30 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఇలా ఫోర్క్ కానీ నైఫ్ కానీ పెట్టి చూస్తే ఫోర్క్ క్లీన్ గా వచ్చినట్టయితే జున్ను పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టు, ఒకవేళ నైఫ్ క్లీన్ గా రానట్టయితే మరొక 5 to 10 నిమిషాలు స్టీమ్ చేసి తీసుకోవాలి। ఇప్పుడు ఇది పూర్తిగా రూమ్ టెంపరేచర్ లో వచ్చిన తర్వాత 2 అవర్స్ రీఫ్రిజిరేట్ చేసుకోవాలి। 2 అవర్స్ తర్వాత నైఫ్ తో ఇలా అడ్జస్ట్ కొంచెం లూజ్ చేసి రివర్స్ చేస్తే జున్ను ఈజీగా డీమౌల్డ్ అయిపోతుంది। చూసారు కదా, జున్ను కొంచెమైన వాటర్ లేకుండా చాలా బాగా వచ్చింది। ఇప్పుడు కట్ చేసి చూద్దాం। సో ఈ జున్నులో వాటర్ ఏమీ లేకపోయినా తినడానికి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది। సో ఈ క్వాంటిటీస్ తో జున్ను ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్ గా చాలా టేస్టీగా కుదురుతుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి। అలా చేయడం వల్ల నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।